channel Triple Car Trouble. So, ee roju mana vlog lo oka tour cheyabothunnam. Tour ante home tour ankokandi. Ma university tour cheyabothunnam. So, ide ma university. So, ee vlog lethe memo whole college chupilemandi endukante chaala prolong ayipothundi video. So, ma university lo oka vlog matram ee roju chuseddam. అలాగే ఈరోజు మేమైతే కాలేజ్లో స్టూడెంట్స్ ని లెక్చరర్స్ ని అలా ఎవరు ఎక్కువ కనిపించరు, ఎందుకంటే మాకు ఇప్పుడు సెమిస్టర్ హాలిడేస్ నడుస్తున్నాయి. సో ఎవరో కొంతమంది కనిపిస్తారు అంతే. సో ఇది ఎంటీ కాలేజ్ టూర్ అనుకోండి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం త్వర త్వరగా. సో మేము ఈ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మేము చాలా మిస్ అవుతున్నాం కాలేజ్ ని. సో yes, let's go. ఇలా ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే టూ సైడ్స్ టూ కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి. ఇక్కడైతే ఎక్కువ ప్రొఫెసర్స్కి డీన్స్కి అలాంటి వాళ్ళందరికీ ఎక్కువ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఐ థింక్ మనకి లోపలికి అయితే ఎంట్రీ లేనట్టుంది. సో బయట నుంచే చూసేద్దాం. మనమైతే ఇప్పుడు లాబీలో ఉన్నామన్నమాట. క్లాసెస్ కిందనే మొత్తం ఇక్కడ సీటింగ్ ప్రొవైడ్ చేశారు మనకి. మనకి క్లోజ్డ్ క్యాబిన్స్ కూడా ఉన్నాయి. ఇవే మీరేం చేస్తున్నారమ్మా ఇక్కడ? కోతికి బెల్లం దొరికినట్టు మీకు ఫోన్కి మంచి వైఫై దొరికింది కదా, నడవండి. సో ఇది కోల్డ్ కంట్రీ కాబట్టి మనకి కాలేజ్ అంతా మనకి హీటర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇదే హీటర్ అన్నమాట. సో ఇదే అండి మనస్ రూమ్. సో ఇక్కడైతే మనకి ఫోర్ ఎలివేటర్స్ ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి ఇది రినోవేషన్లో ఉంది. సో మనం ఈ లెఫ్ట్లో వెళ్ళిపోదాం. చాలా చాలా లేట్ అయిపోయింది. ఎస్ కమ్ కమ్ కమ్. సో ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట. డిజిటల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి మాకు. సో మనమైతే ఇప్పుడు మినీ ఆడిటోరియంకి వచ్చేసామన్నమాట. జనరల్గా స్టూడెంట్స్తో మీటింగ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో దిస్ ఇస్ అవర్ ఆడిటోరియం. సో మనమైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట. అక్కడ జనరల్గా ప్రోగ్రామ్స్ కానీ పార్టీస్ కానీ జరుగుతూ ఉంటాయి. మాకైతే ఇప్పటివరకు ఏం జరగలేదు. వెయిటింగ్ ఫర్ దాట్. సో మనమైతే వేరే క్లాస్కి వచ్చేసామండి. సో జనరల్గా మన యూనివర్సిటీలో ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మెడిసిన్తో పాటు. సో మనకి ఒక్కొక్క క్లాస్ రూమ్ ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో మనం వేరే క్లాస్కి వెళ్ళిపోదాం. రండి లోపలికి వెళ్ళిపోదాం. Sanitize your hands. Mm-hmm.
సెకండ్ టైప్ ఆఫ్ క్లాస్ రూమ్ చూపించేసాం, ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే మా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, అది ఏంటో తెలియదు మరి ఇక్కడ ఏం రాబోతుందో. సో ప్లేస్ అయితే చాలా పెద్దగానే ఉంది, సో లెట్స్ సీ ఏం రాబోతుందో. ఒకసారి యూనివర్సిటీ మొత్తం రీకన్స్ట్రక్ట్ అయినాక మేము మళ్ళీ వీడియో చేస్తామండి. క్లాసెస్ జరుగుతున్నాయి ఇప్పుడైతే ఈ ఫ్లోర్లో, అయితే కొన్ని చోట్ల ఇంకా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇది మళ్ళీ ఇంకొక మినీ ఆడిటోరియం. సో జనరల్గా స్టూడెంట్స్ తక్కువ మంది ఉంటే ఈ క్లాస్లో జరుగుతుందండి, లైక్ 10 to 15 మెంబర్స్ ఉంటే. జనరల్గా లాంగ్వేజెస్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది థియేటర్ లాంటిది కానీ కాదు. వచ్చే ఇంకా మనం ఇప్పుడు 5th ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఇది 5th ఫ్లోర్ ఇవాక్యుయేషన్ ప్లాన్ అన్నమాట. మనకి ఏ నంబర్లో క్లాస్ ఉందో ఆ నంబర్ చూసుకొని వెళ్ళిపోవడమే. అవునా, పైకి వెళ్ళిపోదామా? ఓకే, 6th ఫ్లోర్కి. సో ఇప్పుడు మనం 6th ఫ్లోర్లో ఉన్నామన్నమాట. ఇక్కడికి అయిపోయింది అనుకోకండి, పైన ఇంకా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలా చేస్తారో లేదో తెలీదు, ఎలా చేస్తే మంచిది. సో మనకి ప్రతి ఫ్లోర్లో ఇలా వాష్రూమ్స్ అండ్ మనకి వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో మనం థియేటర్ లాంటి క్లాస్ అన్నాం కదండి, సో అలాంటిదే ఇది కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది అన్నమాట. ఏం చేస్తున్నావే? ఎందుకు ఒకేసారి రిజల్ట్ చూసుకొని దుంకిద్దాంలే. సో ఇది కనెక్టింగ్ అన్నమాట మా కొత్త బ్లాగ్ నుంచి పాత బ్లాగ్కి. సో మనం పాత బ్లాగ్ తర్వాత బ్లాగ్లో చూద్దాం. అవును, మీకు డౌట్ రాలేదా క్లినిక్స్, ల్యాబ్స్, క్యాంటీన్స్ అవన్నీ ఏవి అని? అవన్నీ ఇంకో బ్లాగ్లో ఉన్నాయి, ఆ బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ రోజుకి అయితే మన వీడియో ఇంతే అండి. సో మా కాలేజ్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో మా కాలేజ్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. అండ్ మీరు చూసింది అయితే జస్ట్ న్యూ బ్లాక్ మాత్రమే, అది కూడా అంత చెప్పలేదు. చాలా వరకు కన్స్ట్రక్షన్లో ఉంది. ఎలాంటివంటే స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇలాంటి అన్నీ చెప్పకు. ఇది కనుక మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం ఏం చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అలాగే పక్కన ఉండదు అంటున్నా తాగమని కొట్టేయండి. సో విత్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.